తిరుపతి జిల్లా దొరవారి సత్ర మండలం నెలబల్లిలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి 3 రోజులుగా కరెంట్ లైన్లు తెగి కింద పడిపోయాయి. నెలబల్లి స్కూల్ ఆవరణలో విద్యుత్ లైన్లు తెగి కింద వేలాడుతున్నాయి. చిన్న పిల్లలు స్కూల్ లోపలికి వెళ్ళాలన్నా ఆ కరెంట్ తీగలు తగులుతున్నాయి. 3 రోజులైనా విద్యుత్ అధికారులు ఎటువంటి చర్య చేపట్టలేదు. ఇంకా అయినా అధికారులు పట్టించుకొని కరెంట్ మరమ్మతులు చేయాల్సిందిగా గ్రామస్తులందరూ కోరుతున్నారు. దర్వార సత్ర మండలం నెలబల్లి గ్రామం గత 3 రోజుల నుంచి ఎడతెరలేని వర్షం పడుతుంది. కరెంటు తీగలు తెగిపోయాయి. కరెంటు తీగలు స్పందించి కరెంటు వాళ్ళు వచ్చి ముందు చెట్లు కొట్టి కరెంటు వదలకపోతే తాగేదానికి నీళ్ళు లేవు, వాడుకునేదానికి నీళ్ళు లేవు. ఎడతెరలేని వాన చెట్లు పడిపోయాయి. గ్రామం అంతా అల్లకల్లారం ఉంది. ప్రజలు అల్లాడుతున్నారు నీళ్లు నిప్పులు లేకుండా. తొందరగా దాన్ని సరి తీసుకొని రెవెన్యూ వాళ్ళైనా కరెంటు వాళ్ళైనా ఈ ఏడు పోలీసు డిపార్ట్మెంట్ కూడా చూసి అక్కడెక్కడ ఇది చెట్లు పడిపోయి స్పందించి అన్ని డిపార్ట్మెంట్లు పనులు చేసి గ్రామానికి కరెంటు వదలాలా. కరెంటు వదిలితేనే నీళ్లు, లేకపోతే నీళ్ళు లేక అల్లాడిపోతున్నారు. ఇదంతా కలిసిపోయిన నీళ్ళు, నీళ్ళు లేవు, కరెంటు లేదు, సప్లై లేదు. 3 రోజులుగా వర్షాలు అవుతే ఒక అధికారి గారు వచ్చి పట్టించుకోలేదు. 3 రోజులుగా నీళ్లు రాలేదు. 3 రోజుల నుంచి కరెంట్లు లేవు. ఇళ్లలోకి నీళ్లు వచ్చేసినాయి. అంగళ్ళు లేవు, ఏమీ లేవు. ఏ అధికారి వచ్చి మమ్మల్ని పట్టించుకోలేదు. కరెంటు తీగలు తెగిపోయినాయి. స్కూల్లో ఉండే చెట్లన్నీ పడిపోయినాయి. ఇళ్లలోకి నీళ్లు వచ్చేసినాయి. మేము ఎంత బతకాలి? 3 రోజుల నుంచి మమ్మల్ని ఎవరిని పట్టించుకోవడం లేదు. ఏ అధికారి వచ్చి మమ్మల్ని పట్టించుకుంటాడు? పేదోల్ని అన్నాల లేకుండా బిడ్డలు అల్లాడిపోతున్నారు. ఎంగళ లేక 3 రోజుల నుంచి వర్షాలు అయితే మేము చచ్చిపోతున్నాము. మమ్మల్ని పట్టించుకునే దిక్కు ఒక నాయకుడు కూడా లేడు. కాబట్టి ఇప్పటికైనా వచ్చి ఎవరైనా వచ్చి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాము.